హాయ్, కలగాపులకం ఛానల్కి స్వాగతం. ఏ బంధమైనా మన అని మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా నిలబడుతుంది. ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటమే. ఎవ్వరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు, నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానీయకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ ప్రక్కన ఒక్కరు కూడా మిగలరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. మరీ అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. ఎవ్వరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు, నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నామని. ఈ రోజుల్లో నటించేవాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. ధనవంతుడు కావాలన్నా పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనం మాత్రమే. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు కాబట్టి. డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి.